మన కడప ముద్దు బిడ్డ ఆంధ్రుల ఆరాధ్య నాయకుడు ప్రతి అమ్మకు బిడ్డగా ప్రతి అక్కకు తమ్ముడుగా ప్రతి చెల్లికి అన్నగా మా అందరికీ ఆరాధ్య దైవంగా మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు శ్రీకాంత్ అన్నకి స్థానిక పార్లమెంట్ సభ్యులు మిథునన్నకి అలాగే పెద్దలు మంత్రివర్యులు అంజద్ భాషాన్న గారికి సురేష్ అన్న గారికి నారాయణ స్వామి అన్న గారికి ఇంకా శాసనసభ్యులకు ఎమ్మెల్సీలకు ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన మహిళాం తల్లులకు అన్నలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఈ రాష్ట్రం అంతా కూడా 6 నెలలైంది అన్న ముఖ్యమంత్రి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు తండ్రికి తగ్గ తనయుడు కన్నా కూడా తండ్రిని మించిన తనయుడిగా ఈరోజు జగన్ అన్న ఈ రాష్ట్రంలో వెలుగొందుతున్నాడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే గతంలో అపర భగీరథుడిగా ఈ రాష్ట్రంలో పోలవరం దగ్గర నుంచి శ్రీకాకుళం వంశధార దగ్గర నుంచి ప్రకాశం వెలుగొండ దగ్గర నుంచి రాయలసీమకి హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ ప్రారంభించిన అపర భగీరథుడు రాజశేఖర రెడ్డి గారైతే దాదాపు ఆయన చనిపోయిన పది సంవత్సరాలలో కనీసం వాళ్ళని పూర్తి చేయాలన్న ఆలోచన ఏ ఒక్క నాయకుడు చేయలేకపోతే ఈరోజు ఆ భగవంతుని సంకల్పం ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు తన బిడ్డ ద్వారా ఈరోజు పైన ఉన్న రాజశేఖర రెడ్డి గారి ఆశస్సుల ద్వారా తన జగనన్నని ముఖ్యమంత్రి చేసి రాష్ట్ర ప్రజలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసే మహా అవకాశం నిజంగా ఆ భగవంతుని ఆశస్సులు ఆ భగవంతుని సంకల్పం ఒక జగనకి రావటం నిజంగానే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతో పుణ్యం చేసుకున్నారని చెప్పి తెలియజేసుకుంటాను గర్వంగా కూడా చెప్తా ఉన్నాం ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం ఈరోజు మొన్న వచ్చిన నీళ్ళల్లో దాదాపు 800 టీఎంసీ సముద్రంలో కలిసిపోతే ప్రతిపక్ష నాయకులు మాట్లాడతారు మాట్లాడేటప్పుడు కనీసం సిగ్గు శరం చీవు నిద్రన ఉండాలా మాట్లాడేదానికి 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కనీసం రాయలసీమలో ప్రాజెక్టుల గురించి పట్టించుకోకుండా ఈరోజు నీళ్ళొస్తే తీసుకోలేదని మాట్లాడతారు ఈరోజు ఒకటి సూటిగా అడుగుతా ఉన్నా గండికోట ఆర్ఎండ్ఆర్ని కంప్లీట్ చేయకపోవటం మీ వల్ల కాదా జాతకంతనం కాదని అడుగుతా ఉన్నా గోరకల్లు కానీ అవుకు కానీ చిత్రావతి కానీ ఆర్ఎండ్ఆర్ 5 సంవత్సరాల్లో మీరు కంప్లీట్ చేస్తూనే ఉంటే ఈ రోజు వరదల్లో దాదాపు ఇంకో 50 టీఎంసీ నీళ్ళు ఈరోజు రాయలసీమకు వచ్చినట్టు బాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా ఈ రోజు మీరు చేతగాని తనం కనీసం ఈ రాయలసీమ పట్ల ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టని మీరు మొన్న అసెంబ్లీలో చూసాం గండికోట మా వల్లే అని మాట్లాడతారు ఈరోజు గండికోట కానీ చిత్రావతి కానీ పైడిపాలెం కానీ దాదాపు 2500 కోట్ల రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెడితే 200 కోట్లు కూడా పట్టుమని ఖర్చు పెట్టలేని మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టునుంటే ఈ రోజు ఆ 3 రిజర్వాయర్స్ నిండున్నాయి ఈరోజు చేతగాని మీరు ఈరోజు 6 నెలల్లో తిరగక ముందే ఏదైతే గతంలో పోతిరెడ్డిపాడు 11 వేలు నిందో ఈరోజు 44 చేయటం వల్ల దాదాపు 160 టీఎంసీ ఈరోజు రాయలసీమకు తీసుకోగలిగామంటే అది దివంగా నేత రాజశేఖర రెడ్డి వల్ల కదా అని అడుగుతా ఉన్నా మీరు చేసింది ఏంది అని అడుగుతా ఉన్నాం ఈరోజు జగన్ అన్న 6 నెలలు తిరగక ముందే మమ్మల్ని అధికారులందరినీ కూడా కూర్చోబెట్టి ఈరోజు ప్రతి అనుక్షణం కూడా ఈరోజు రాయలసీమకు కానీ శ్రీకాకుళం కానీ అన్ని ప్రాంతాలలో కూడా ఏ విధంగా నీళ్లు అందించాలా ఈరోజు మనం నీళ్లు తీసుకోలేకపోయాం 800 టీఎంసీ ఈరోజు సముద్రంలో కలిసిపోతే ఈరోజు నీళ్లు తీసుకోలేకపోయామని చెప్పి పోతిరెడ్డి పాండి దాదాపు 80 వేల టీఎంసీకి ఈరోజు చేస్తున్న మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తే తెలియజేస్తున్నా ఆ రోజు తండ్రి మొదలుపెట్టాడు ఈ రాష్ట్రంలో కొడుకు ముగించబోతున్నాడు అన్ని ప్రాజెక్టులు అని చెప్పి ఈరోజు సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇదే కాకుండా హెచ్ఎన్ఎస్ఐకి సంబంధించి 6000 కూడా పెంచబోతా ఉన్నాడు ఇవన్నీ కాకుండా ఒకవేళ తక్కువైతే గోదావరి నీళ్లు ఏదైతే 3000 టీఎంసీకి వెళ్తా ఉన్నాయో గోదావరి నీళ్లు కూడా రాయలసీమకు తీసుకురావాలని చెప్పి పోలవరం నుంచి బనగ చెర్లకు తీసుకొచ్చే కార్యక్రమం కూడా మొదలైంది కొన్ని నెలల్లోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాడు ఈరోజు ఒకటి తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలు ఇందాకే శ్రీకాంత్ అన్న ఒక మాట అన్నాడు 4 లక్షల ఉద్యోగాలు నేను ముఖ్యమంత్రి అయితే పెరికేస్తానన్నాడని ఇంకా కలగాదు కదా ఇంకొక జన్మెత్తినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలేడని చెప్పి తెలియజేస్తున్నా ఇంకొక జన్మెత్తిన ఈ రాష్ట్రానికి శాశ్వతంగా
25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మన అన్న జగన్ అన్న అని చెప్పి ఈరోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఏం చేస్తావు నువ్వు ముఖ్యమంత్రిగా ఇంక అవుతావని కనీసం ఒకటి గుర్తు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా, మనసున్న నాయకుడు మనసున్న రాజుంటే ప్రకృతి భగవంతుడు సహకరిస్తాడు. ఇది పురాణాల నుంచి చెప్తా ఉన్నాయి, వేదం ఇది. ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది, 5 సంవత్సరాలు గతంలో 9 సంవత్సరాలు నువ్వు వస్తే ఏమైంది, కరువుకి దత్తపుత్రుడివి, కరువుకి సర్వ హక్కుదారుడివి, 5 సంవత్సరాలు కనీసం నీళ్ళు వచ్చినాయి అని అడుగుతా ఉన్నా. ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అవ్వగానే ఒక 4 రోజుల పాటు కొద్దిగా నీళ్లు రావటం ఆలస్యమైంది. ఆ 4 రోజుల లోపలే పాపం తొందర ఎక్కువ వీళ్ళకి మాట్లాడేశారు. ఏమైంది, జగనన్న వస్తే రాలేదని. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, సింహం ఒక్క అడుగు వెనక్కేసిందంటే 12 అడుగులు పంజా విసరబోతుందని. 2014లో చిన్న పొరపాటు నిశ్చయం, ఇంకా రాడులే అనుకున్నారు, సింహం ఒక అడుగు వెనక్కేసిందని మర్చిపోయారు. ఇసిరిన పంజా 151, ఒక్క నెల లేట్ అయిందంటే వచ్చిన వరద 1700 టీఎంసీ శ్రీశైలంలో ఈ రాష్ట్రం అంతా కూడా వర్షాలతో 86% మొత్తం రిజర్వాయర్ నిండిన చరిత్ర ఒక జగనన్నకే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. హిస్టరీ క్రియేట్ చేయాలన్నా, చరిత్ర సృష్టించాలన్నా అది ఒక కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబంకే సాధ్యం. ఈ రోజు పులిచింతలో 45 పెట్టాలన్నా, సోమశిల్లో 78 పెట్టినా దాదాపు 1700 టీఎంసీ 33 సంవత్సరాల తర్వాత శ్రీశైలంకి చేరుకున్నా అది ఒక్క జగనన్న ముఖ్యమంత్రిగానే సాధ్యమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటి అడుగుతా ఉన్నా, మనకి కరువు కావాలా, ఈ రాష్ట్రానికి సస్యశ్యామలం కావాలా అని. కరువు లాంటి చంద్రబాబు నాయుడు కావాలా, ఈ రాష్ట్రానికి సస్యశ్యామలం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఈ రాష్ట్ర రైతాంగం దగ్గర నుంచి, యూత దగ్గర నుంచి, మహిళా మతాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ముక్కుకునేది ఒక్కటే, ఇంకా మా అన్నకి ఆయురారోగ్యం నిండు నూరెళ్ళు, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి తీరుతాడు, శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండిపోతాడని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు నీలాగా 6 నెలలు ఎన్నికలుంటే టెంకాయ కొట్టే ముఖ్యమంత్రి కాదు మా నాయకుడు. 6 నెలలుంటే టెంకాయ కొట్టి మొత్తం నేనే చేశాను డప్పు కొట్టుకునే నాయకుడు మా నాయకుడు కాదు. వచ్చిన 6 నెలల్లోనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అనేది చూడడు, మనసున్న నాయకుడు కాబట్టి ఈరోజు ముందు ప్రజల గురించి ఆలోచించాడు, సంక్షేమం గురించి ఆలోచించాడు. డబ్బులు ఉన్నా లేకపోయినా అని తర్వాత సంగతి, ముందుకు వెళ్ళడం ధైర్యంగా భగవంతుడు అనుకున్నాడనే ఈరోజు రైతు భరోసా అమ్మఒడి దగ్గర నుంచి ఏ కార్యక్రమం అయినా ఈరోజు దాదాపు 100,000 కోట్ల రూపాయలతో ఈరోజు రాయలసీమకు సంబంధించి, ప్రతి ఒక్క ప్రాంతానికి ఇరిగేషన్కి సంబంధించి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేదానికి ఈరోజు నడుంపించిన ముఖ్యమంత్రి మన జగనన్న అని ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 2,000 కోట్లతో శంకుస్థాపన కానీ, నిన్న మైదుగూరులో కానీ, రాజవోలి కానీ, జోల్దర్శి కానీ, కుందూరు లిఫ్ట్ కానీ అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రాయలసీమ ఇంకొక 5 సంవత్సరాలలో ఖచ్చితంగా రూపురేఖలు మారబోతున్నాయి. మొదలుపెట్టాడు రాజశేఖర రెడ్డి గారు, ఈ 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎక్కడికి పోయినా కూడా, ఇప్పటికే హైవేలు పోయినా ఎక్కడికి పోయినా కూడా రాష్ట్రంలో రాయలసీమలా కాదు సస్యశ్యామలంగా ఉంది, సంపూర్ణ సస్యశ్యామలం చేస్తాడు జగనన్న అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రజలని, రాయలసీమ మీ బిడ్డ జగనన్నని మీ అందరూ కూడా దీవించండి. భగవంతుని మొక్కేటప్పుడు ఒక్కటే మొక్కండి, మొదటి మొక్కు జగనన్న బాగుండాలని. ఎందుకంటే మన మన కోసం మొక్కితే మన కుటుంబం బాగుంటుంది, అన్న కోసం మొక్కండి కోట్ల మంది బాగుంటారని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన బాగుంటే మనం బాగుంటాం. దేవుణ్ణి మొక్కేటప్పుడు మన ముఖ్యమంత్రి, మన రాజు బాగుండాలని కోరుకోండి. ఖచ్చితంగా మన లాంటి వాళ్ళు కోట్లాది మంది ఈ రాష్ట్రంలో, గుండెల్లో, కుటుంబాల్లో వెలుగు నింపే నాయకుడు అని చెప్పి అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన, ముఖ్యంగా ఏదైతే ఇరిగేషన్ శాఖ చిన్న వయసైనా, దీని మీద నాకు అనుభవం లేకపోయినా, పట్టు లేకపోయినా ఒక నమ్మకంతో నేర్చుకుంటాడని నాకు అవకాశం ఇచ్చిన జీవితాంతం, ఇందాక శ్రీకాంతని చెప్పినట్టు రుణం తీర్చుకోవటం మాకు ఇంకా లేదు. జగనన్నకి కార్యకర్తలు లేరు, జగనన్నకి నాయకులు లేరు, జగనన్నకు ఉండేది భక్తులు మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు మేమందరం కూడా గుండె మీద చేసుకొని చెప్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా కార్యకర్తలు ఈయన కూడా
భక్తులం అని చెప్పిరో తెలియజేస్తున్నాం. అవసరమైతే దేనికైనా సిద్ధం అని చెప్పిరో తెలియజేసుకుంటూ జీవితాంతం ఈ అవకాశం నాకు ఇచ్చిన అన్నకి, ఎందుకంటే ఈరోజు ఎక్కడికి పోయినా కూడా రైతుల ఆనందం చూస్తున్న దీంట్లో ఒక చిన్న దీన్ని నన్ను భాగం చేసినందుకు జగన్ అన్నకి ప్రత్యేకమైన ఈ సభ ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న, ఖచ్చితంగా నా లాంటి వాళ్ళు ఎంతో మంది ఈరోజు చెప్తున్న రుణం కాదు, ఏం చేసినా అవసరమైతే దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జోహార్ సార్, జై జగనన్న, జై జగనన్న.